హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. పావులు తాగితే పావులు చచ్చిపోతాయా? పోతాయి. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ లాస్ట్ దాకా వినండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. మీరు నాగదేవత అనుకున్నా, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుకున్నా, నాగేంద్రుడు అనుకున్నా, ఏమనుకున్నా సరే కామన్లీ రిఫర్డ్ నేమ్ పాము కాబట్టి నేను పాము అనే సంబోధిస్తాను. యాక్చువల్గా నాగుల చవితి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనే దానికి పెక్యులర్ స్టోరీ కానీ ఆన్సర్ కానీ ఏమీ లేదు. కానీ చాలా పర్స్పెక్టివ్స్ అండ్ పర్సెప్షన్స్ మాత్రం ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది నాగుపాము పుట్టినరోజు అనుకుంటారు, కానీ కాదు. పావును రిప్రజెంట్ చేసే సుబ్రహ్మణ్యుడి బర్త్డేని, అదే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు కదా, ఆ రోజుని బర్త్డే లాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కమింగ్ బ్యాక్ టు నాగుల చవితి, పూర్వం వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. ఆ టైంలో పొలాల్లోని ఎలుకలు క్రిములను అన్నిటినీ తిని పొలాలకి ఈ పావులు స్కావెంజర్స్గా వ్యవహరించేవి కాబట్టి యాజ్ ఏ ట్రిబ్యూట్ నాగుల చవితిని సెలబ్రేట్ చేస్తారని కొందరు అంటూ ఉంటారు. ఇది పక్కన పెడితే అదే పొలాల్లో జనాలు ఎక్కువసేపు స్పెండ్ చేస్తూ ఉండటం వల్ల సర్పదోషాలు ఏమైనా ఉంటే ఈ పాములు ఏమైనా చేస్తాయేమో, సో శాంతి అన్నట్లు నాగుల చవితి చేస్తారని ఇంకోలా చెప్తూ ఉంటారు. ఇవి పక్కన పెడితే ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మనిషి శరీరంలోని నాడులను కలిపే మెదడు నుండి వెన్నెముక దాకా చూస్తే అది పాము ఆకారంలో ఉండి మనిషి శరీరంలో నిద్రిస్తున్నట్లుగా నటించి కామ క్రోధ లోభమోహాల రూపంలో విషాన్ని కక్కుతూ మనిషిని తప్పుడు దారుల్లో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీటి నుండి విముక్తి కలిగించి మనిషిని మంచిగా నడుచుకునేలాగా అనుగ్రహించమని నాగుల చవితి చేస్తారని ఇంకో ప్రచురణ కూడా ఉంది. ఈ కథలన్నీ పక్కన పెట్టేసి కాసేపు సైన్స్ విషయానికి వస్తే, బై నేచర్ పావులు మాంసాహారం మాత్రమే సేవించే పాకే జీవులు. ఇంగ్లీష్లో చెప్పాలంటే దే ఆర్ కార్నివోరస్ రెప్టైల్స్. వాటి జీర్ణ వ్యవస్థ మాంసాహార పదార్థాలను మాత్రమే డైజెస్ట్ చేసుకునే గుణంతో ఉంటుంది. అలాంటి దానికి కార్బ్స్ అండ్ షుగర్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని త్వరగా కాదు కదా సరిగా కూడా డైజెస్ట్ చేసుకునే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అయితే పాములు పాలు ఎందుకు తాగుతున్నాయరా అంటారేమో, పాములకు కూడా మిగతా జీవుల్లాగే నీరు అంత ఈజీగా దొరకదు. సో అవి మ్యాక్స్ సంవత్సరంలో చాలా కాలం డిహైడ్రేటెడ్ స్టేట్లోనే ఉంటూ ఉంటాయి. అలానే ఎక్కువ కాలం నీటిని అన్వేషించే పనిలో ఉంటాయి. అన్ని ప్రాణుల్లోనే పాములకు కూడా నీరు అవసరం. అయితే ఇక్కడ నాగుల చవితి ఆరు నాగుల పంచమికి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేసుకుంటూ ఉంటారు. ఈ పండగకు వచ్చేటప్పటికీ అవి పాలనే నీరుగా భావించి ఎక్కువగా తాగేస్తూ ఉంటాయి. తాగితే హైడ్రేట్ అవుతాయి కదరా అంటారేమో, నిజానికి అవి తాగేది నీళ్ళు అయితే నిజంగానే హైడ్రేట్ అయ్యేవి. కానీ పాలు కావటం వల్ల వాటి జీర్ణ వ్యవస్థకు ఓవర్లోడ్గా మారి ఇండైజెషన్తో బాధపడతాయి. కొన్ని కొన్ని అయితే ఆ ఇండైజెషన్ కూడా తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటాయి కూడా. ఇదే కాక ఇంకో రీజన్ కూడా ఉంది. ఫర్ ఇన్స్టాన్స్, మనుషులకు కూడా నీళ్ళు అవసరం, మనకి దాహం వేస్తూ ఉంటుంది. అలా అని నీళ్ళ ట్యాంక్లో ముంచేస్తే అవసరానికి మించినంత నీళ్ళు దొరికాయని ఆనందపడతామా, ఊపిరాడక చచ్చిపోతామా? ద సేమ్ హ్యాపెన్స్ విత్ స్నేక్స్ టూ. నాగుల చవితి నాడు ఎక్కువ మంది ఒకేసారి పుట్టలో పాలు పోస్తారు. ఏదో నామకే వాస్తి ఆచారాన్ని గౌరవించేలాగా మూతో అరమూతో పోస్తే వాటికి హైడ్రేషన్కి సరిపడా పాలు పొట్టలోకి వెళ్తాయి. అలా కాకుండా ఎక్కువ పాలు పోస్తే ఎక్కువ వరాలు వచ్చేస్తాయి అని చెప్పి తలకు 2 లీటర్లు పోసారనుకోండి, పొట్టలో పాము మునిగిపోయేలాగా నీళ్ళు నిండిపోయి అవి ఊపిరాడకి చచ్చిపోతాయి. అదేంటి నీళ్ళల్లో బాగానే తిరుగుతాయి కదరా భోజీగా అంటారేమో, వాటికి ఫోర్ హెడ్ మీద ఉన్న కొన్ని వీన్స్ కారణంగా అవి నీటిలో ఉన్న ఆక్సిజన్ అబ్జర్బ్ చేసుకొని ఊపిరి తీసుకోగలుగుతాయి. ఈ కేసులో ఆక్సిజన్ తీసుకోవడానికి ఇవి పాలు, ఇక్కడ అలాంటి ఆప్షన్స్ ఏముండవు. సో పాములు పాలు ఎక్కువైపోయి చచ్చిపోయేలాగో మునిగిపోయేలాగో లీటర్లు పోయకుండా అవి జస్ట్ హైడ్రేట్ అవ్వడానికి సరిపడని పోయండి చాలు. పోనీ వాటి చావును కూడా పక్కన పెట్టేద్దాం. నీ కర్మ కాలి పాలు నిండటాన్ని అది కానీ అబ్జర్వ్ చేసి బయటకు వచ్చింది అనుకో, నువ్వే దాని పుట్టను పాడు చేస్తున్నావు అని దానికి అర్థమైందంటే దబిడి దిబిడే. సో అట్లీస్ట్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ కొంచెం తక్కువ పోయండి. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే లైక్ షేర్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి గంటలు పగలదొబ్బండి. ఎందుకంటే బొక్కబొక్కల్లో మూల మూలల్లో ఇలాంటి ఇన్స్పైరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఏరుకొచ్చి నీకు మాత్రమే చెప్తా.